జీవన రేఖలో సంతానలేమి సమస్యల గురించి డాక్టర్ దీప్తితో మనం మాట్లాడుతున్నాం. దీప్తి గారు, సంతానలేమితో బాధపడుతున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సంతానలేమితో బాధపడే వాళ్ళు మెయిన్గా వాళ్ళ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఈ మానసిక ఒత్తిడి అనేది డైరెక్ట్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఒకటి, మానసిక ఒత్తిడి అనేది ఏదైనా ఉంటే అది వాళ్ళు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అండ్ మెయిన్గా సంతానం కావాలనుకునే వాళ్ళు మెయిన్గా ఏంటంటే ఫస్ట్ పీరియడ్స్ అనేది రెగ్యులర్గా ఉన్నాయా లేదా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం స్లైట్ ఇర్రెగ్యులారిటీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా దానికి ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే స్లైట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇర్రెగ్యులారిటీ ఉంటే దాన్ని చాలా త్వరగా ట్రీట్ చేయొచ్చు. కానీ ఆ ఇర్రెగ్యులారిటీ అనేది పీసీఓడీ సమస్య కానివ్వండి, ఎండోమెట్రోసిస్ లాంటి అనేక సమస్యలను క్రియేట్ చేసినప్పుడు దానికి మళ్ళీ చికిత్స తీసుకోవడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే మెయిన్గా ప్రాథమిక దశలో చికిత్స తీసుకోవటము అండ్ ఆహారం కూడా పోషక ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఫర్టిలిటీ పీరియడ్ అనేది 35 ఇయర్స్ వరకు ఉంటుంది. సో పిల్లలు కావాలనుకునే వాళ్ళు 35 ఇయర్స్ లోపల ప్లాన్ చేసుకోవటము అండ్ జనరల్గా న్యాచురల్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ వాడుతూ ఎలాంటి కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడకుండా గ్యాప్ ఇస్తే ఇలాంటివన్నీ ప్రివెంట్ చేయొచ్చు. కాల్ రిసీవ్ చేసుకుందామండి. సంధ్య హైదరాబాద్ నుండి. సంధ్య గారు మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు మ్యారేజ్ 1.5 ఇయర్ అవుతుంది. ఓకే. పిసిఓడి ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి. ఓకే అండి. థైరాయిడ్ వచ్చేసి 2 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే. పిసిఓడి ప్రాబ్లం వచ్చేసి మ్యారేజ్ ముందు లేదండి. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత 3 మంత్స్ బ్యాక్ వచ్చింది. ఓకే. అది 2.5 mm ఉందన్నారు. సిస్ట్ ఉన్నాయండి. ఓకే. అది ఏమైనా ప్రాబ్లం అవుతుందా మేడం? ఓకే అండి. ఓకే. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అండ్ పీసీఓడి ఉంది అనండి. థైరాయిడ్ ప్రాబ్లమ్ కూడా చాలా రోజుల నుంచి ఉంది, కానీ పీసీఓడి మాత్రం కొత్తగా వచ్చిందని. ఒకటి ఏంటంటే థైరాయిడ్ టాబ్లెట్ మీరు వేసుకుంటూ థైరాయిడ్ అనేది నార్మల్ లెవెల్స్లో ఉంచుకుంటున్నారో లేదో ఒకటి చూసుకోవాల్సి ఉంటుందండి. అండ్ దాంతోపాటు ఈ పీసీఓడి సమస్య కొంతవరకు ఏంటంటే మెయిన్గా సంతానలేమికి పీసీఓడి ఒక కారణంగా ఉంటుంది. సో మెయిన్గా ఆ పీసీఓడి కండిషన్లో ఆ సిస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా తగ్గించాల్సి ఉంటుంది. అండ్ దాని ద్వారా మీ పీరియడ్స్ అనేది రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు సైడ్ బై సైడ్ థైరాయిడ్ అండ్ పీసీఓడి ఉండటం వల్ల బరువు కూడా అధికంగా పెరుగుతారు. సో ఇతర హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందండి. సో దీనికి మీకు సంబంధించి ఆయుర్వేదిక్లో చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయండి. కంప్లీట్గా ఓవరాల్గా మీ పీసీఓడి సమస్య, థైరాయిడ్ సమస్యని కాన్స్టిట్యూట్ చేసి మీకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందండి. మళ్ళీ మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ చేసుకొని, మెన్స్ట్రల్ సైకిల్ ఇర్రెగ్యులర్గా చేసుకొని ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశం ఉంది. మీరు ఒకసారి ఆయుర్వేదాకి వస్తే చక్కటి పరిష్కారం ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని రెగ్యులర్ చేయడానికి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందా? ఖచ్చితంగా అండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఏర్పడినప్పుడు ఇదివరకు చెప్పినట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ రక్తహీనత మెయిన్ కారణాలు. సో వచ్చిన పేషెంట్ లైక్ మెయిన్గా వాళ్ళ ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి కారణం ఏంటి అనేది నిర్ధారించడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులర్ సైకిల్ ఏదైతే ఉందో వాళ్ళని అది సెటరేట్ చేయడానికి సపరేట్గా మెడిసిన్స్ ఉన్నాయండి. సో ఇవేంటంటే ఎలాంటి హార్మోనల్ థెరపీ కాకుండా, హార్మోనల్ మెడిసిన్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే మెడిసిన్స్ కాకుండా ఏంటంటే ఓన్లీ హర్బల్ మెడిసిన్స్ తోటి పర్టికులర్ హార్మోన్ ఏదైతే డిస్టర్బ్ అయి ఉందో దాన్ని హర్బల్ మెడిసిన్స్ తోటి సెటరేట్ చేయటం. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అండ్ ఎంతకాలం వాడినా కూడా ఎలాంటి ప్రాబ్లం, ఇతర ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ కాకుండా కూడా ఈ రెగ్యులర్ మెన్స్ట్రేషన్ని సెటరేట్ చేసి మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులరైజ్ చేయొచ్చండి. కాల్ రిసీవ్ చేసుకుందామండి. ఉమాదేవి ఉయ్యూరు నుండి. ఉమాదేవి గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఉమాదేవి గారు టీవీ చూడకుండా డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా వయసు 55 సంవత్సరాలండి. ఓకే అండి. ఒక 8 సంవత్సరాలు అయిందండి పీరియడ్ ఆగిపోయి. ఓకే. బాగా ఒళ్ళు వచ్చేసిందండి, నడవలేకపోతున్నాను. ఓకే అండి. ఓకే. దీనివల్ల మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయా? కీళ్ళ నొప్పులు మేడం? మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఏమైనా ఉన్నాయా అమ్మా? అసలు ఏం లేవండి. ఒక షుగర్ లేదు, బీపీ వచ్చింది కొత్తగా. బీపీ వచ్చింది, ఓవర్ వెయిట్ అయిపోయారు అంతేనా? అవునండి. థైరాయిడ్ టెస్ట్ చేయించాను, లేదు షుగర్ లేదు. కిడ్నీ టెస్ట్ చేయించాను. ఓకే ఓకే. డాక్టర్ గారు ఆన్సర్ ఇస్తారు, వినండి. ఓకే అండి. సో ఏంటంటే మెనోపాజ్ అనేది 8 ఇయర్స్ బ్యాకే వచ్చింది అన్నారు.
సో ఇదివరకు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ మెనోపాజ్ స్టేజ్ నెలసరి ఎప్పుడైతే కంప్లీట్గా స్టాప్ అవుతుందో దాని తర్వాత కూడా ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంత బరువు అనేది అధికంగా పెరుగుతారు. అండ్ దాంతోపాటు ఏంటంటే ఈ మెనోపాజ్ తర్వాత కూడా కీళ్ల నొప్పుల లాంటి సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మీ కాళ్ళు కూడా వాస్తున్నాయని చెప్పారు అధిక బరువుతోటి. ఆయుర్వేదిక్లో ఖచ్చితంగా దీనికి పరిష్కారం ఉందని, మెడిసిన్స్తో పాటు ఇతర థెరపీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు ఏంటంటే మెనోపాజ్ స్టేజ్ వల్ల మెనోపాజ్ స్టేజ్లో అధిక బరువు పెరిగారు కాబట్టి కొంత హార్మోన్స్ని సెట్రైట్ చేస్తూ మీకు మెడిసిన్ ఇస్తూ ఆయుర్వేదిక్ థెరపీస్ కూడా ఉంటాయి. అవి తీసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు బరువు తగ్గే అవకాశం ఉందండి. నెక్స్ట్ కాల్ రిసీవ్ చేసుకుందామండి. లక్ష్మీ రాజమన్న నుండి లక్ష్మీ గారు మాట్లాడండి. నమస్తే అండి మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. ఓకే. నేను ఆల్రెడీ ఒకసారి 5 ఇయర్స్ క్రితం నేను ప్రెగ్నెంట్ అయ్యానండి. అప్పుడు నాకు సిజేరియన్ చేసి బాబుని తీశారు బయటికి. ఏంటండి సిజేరియన్? అయిందండి. తర్వాత బాబుని తీశారు, ఒక రోజు ఉండి బాబు చనిపోయాడండి. ఓకే అండి. తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత నాకు మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ వచ్చిందండి. ఓకే అండి. అయితే ఆల్రెడీ నేను ఈ 5 ఇయర్స్ లోని నేను ఒక హాస్పిటల్లో చూపించుకుంటే ఆవిడ వైజాగ్ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పి వైజాగ్ IVF హాస్పిటల్ తీసుకెళ్లారండి. ఓకే అండి. అక్కడ వాళ్ళు ఏంటంటే గర్భ సంచి మీకు ఆపరేషన్ చేసినప్పుడు కొంచెం మడత పడింది, అంటే ఒక గుడ్డని మడత బాగా వేసి కుట్టకపోతే ఎలా ఉంటది అది. ఓకే. ఆ విధంగా కొంచెం అడిగినట్టుంది. తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే కనుక కొంచెం ప్రాబ్లం అవుతుంది అనేసి అన్నారండి వాళ్ళు. ఓకే అండి. సో ఇప్పుడు నేను వాడే డాక్టర్ దగ్గర అడిగితే ఆవిడేమో పర్వాలేదు నేను అంతా నేను చూసుకుంటాను అనేసి ఆవిడ చెప్పిందండి. ఓకే అండి. కానీ నాకు ఏంటంటే ప్రెగ్నెంటీ రావచ్చా రాకూడదా, ఇప్పుడేమో ప్రెగ్నెంట్ అయ్యాను తర్వాత సిజేరియన్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో అని టెన్షన్గా ఉందండి. ఓకే ఓకే అండి. ఓకే అండి. సో జనరల్గా ఏంటంటే ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నీ ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే నార్మల్గా మీకు డెలివరీ కూడా సిజేరియన్ అయ్యి బాబుని తీయడం కూడా జరిగింది, కానీ బాబు 1 డే ఉండి చనిపోయారు అంటున్నారు. అండ్ 5 ఇయర్స్లో కూడా ఏదో గర్భాశయంలో సమస్యలు వచ్చాయి అని చెప్పారు. సో మెయిన్గా రిపోర్ట్స్ అనేది చెక్ చేసి ఆ సమస్య ఏంటి అనేది మెయిన్గా నిర్ధారించాల్సి ఉంటుందండి. సో గర్భాశయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏదైనా వచ్చినా కూడా దాన్ని ఖచ్చితంగా క్లియర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు, ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నారండి. సో ఈ ప్రెగ్నెన్సీలో కానీ మళ్ళీ డెలివరీ అయినాక కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మీకు అండ్ కడుపులో ఉన్న బేబీకి కూడా పోషక ఆహారంగా కూడా కొన్ని ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ ఉన్నాయి అండ్ ఎలాంటి అబార్షన్ లాంటివి ఏవి కాకుండా కూడా చేయొచ్చండి. సో మీరు ఒకసారి స్టార్ వద్దకు వస్తే మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని మీకు పరిష్కారం చూపిస్తామండి. మీరు ఇంతకుముందు చెప్పారు గర్భాశయంలో ఇన్ఫెక్షన్ అని, అది ఎందుకండి, ఎందుకు వస్తుంది అట్లా? గర్భాశయంలోని ఇన్ఫెక్షన్ కూడా ఒక రకంగా ఇదివరకు చెప్పినట్టు ఎండోమెట్రోసిస్ ఒకటి మెయిన్ కారణం అండి. అది కాకుండా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఎక్కువగా నార్మల్ పోషకాహారం కాకుండా ఇర్రెగ్యులర్ డైట్ కానివ్వండి, లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల, ఇలాంటి అన్నిటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది క్రియేట్ అవ్వటం వల్ల కూడా గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్ అవ్వడం. కాల్ రిసీవ్ చేసుకుందామండి పద్మ ప్రొద్దుటూరు నుండి. పద్మ గారు మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి. పద్మగారు వాయిస్ వినిపిస్తుందా? కాల్ ఏదో ప్రాబ్లం ఉందండి. ఇంకోటి థైరాయిడ్ సమస్యలు సంతానాలేమి కూడా కారణాలు కావచ్చా? ఖచ్చితంగా అండి. ఇది థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో దాని నుంచి రిలీజ్ అయ్యి థైరాయిడ్ హార్మోన్స్ 2 రకాలుగా ఇంబ్యాలెన్స్ చూపిస్తాయండి, హైపోథైరాయిడిజం లేదు హైపర్థైరాయిడిజం. సో ఈ థైరాయిడ్ హార్మోన్ వల్ల ఏంటంటే అనేక మన శారీరక అంటే బాడీలో ఉండే ఇతర ఆర్గన్స్ పైన కూడా ప్రభావం అనేది చూపిస్తుందండి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈ థైరాయిడ్ హార్మోన్ వల్ల రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్, వీటన్నిటి మీద కూడా దాని ప్రభావం అనేది ఉంటుంది. సో కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ ఇలా. సో ఈ థైరాయిడ్ హార్మోన్ ఒకటి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఈ సిస్టమ్స్ అన్నిటి మీద దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి తీసుకున్నట్లయితే మన గర్భాశయము అనేది మనం తీసుకుంటాం కాబట్టి ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల గర్భాశయంలో నుండి రిలీజ్ అయ్యే హార్మోన్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. అండ్ థైరాయిడ్లో కూడా హైపర్థైరాయిడిజం ఉన్న వాళ్ళలో బరువు త్వరగా తగ్గిపోవడము, హైపోథైరాయిడిజంలో కూడా బరువు త్వరగా పెరిగిపోవటం, ఇలాంటివన్నీ జరగటము, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండటము, ఇలాంటివన్నిటి వల్ల అది సంతానలేమికి దారి. కాల్ వెయిటింగ్లో ఉన్నారండి పద్మ. పద్మ గారు మాట్లాడండి. పద్మ గారు హలో మేడం మాట్లాడండి, డాక్టర్ దీప్తి ఉన్నారు, మీరు టీవీ చూడకుండా మాట్లాడండి. హలో మాట్లాడండి, వినిపిస్తుంది. మేడం మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతా ఉంది. ఓకే. పిల్లలు లేరు మేడం, IVF చేయించుకుంటా ఉన్నాము. ఓకే. అంటే సమస్య ఏంటండి, స్కానింగ్ చేయించుకున్నారా, థైరాయిడ్ టెస్ట్ ఇలాంటివన్నీ చేయించుకున్నారా, ప్రాబ్లం ఏంటి?
ఎక్కడైనా డాక్టర్ దగ్గర చూపించుకున్నారా? చూపిస్తాం మేడం, ఇప్పుడు చూపిస్తుంటా ఉన్నాము. అంటే ఏం చెప్పారు డాక్టర్, ప్రాబ్లం ఏం చెప్పారు? ఏం చెప్పలేదు, ఐఐ చేయించుకోవాలని వెళ్తా ఉన్నాము ఇప్పుడు. ఓకే ఓకే. ఇప్పుడు మీ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయా? చాలా కారణాలు ఉంటాయి. అండ్ ఐయుఐ ఎందుకు చేస్తున్నారు అనేది కూడా మెయిన్ గా ఒకసారి నిర్ధారించాల్సి ఉంటుందండి. వాటికన్నిటికి ఖచ్చితంగా మీ రిపోర్ట్స్ అన్ని చూడాల్సి ఉంటుంది. మీరు మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఒకసారి శారదకి వస్తే ఖచ్చితంగా రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి మీకు సొల్యూషన్ అనేది ఇవ్వడం ఉంటుందండి. గర్భాశయానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అండ్ ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అవుతుంటే కూడా దానికి ఆయుర్వేదిక్లో చికిత్స ఉంది. మీరు ఒకసారి శారదకి వస్తే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందండి ప్రత్యేకించి? ఆయుర్వేదంలో సంతానం గురించి తీసుకున్నట్లయితే మెయిన్గా పేషెంట్ అనేది పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ మూల కారణం ఏంటి సంతానమిక అనేది నిర్ధారించడం జరుగుతుందండి. అండ్ దాంతోపాటు ఏంటంటే వాళ్ళలో ఎలాంటి మెడిసిన్స్ ఇస్తే వాళ్ళ ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందనేది చూసుకొని వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. పీసీఓడి కండిషన్ కానివ్వండి, ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, ఇలాంటివన్నిటికీ కూడా ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా కూడా క్యూర్ చేయొచ్చు. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి హార్మోనల్ థెరపీలా కాకుండా ఓన్లీ ఆయుర్వేదిక్ మెడిసిన్ తోటి హార్మోన్ సెటరేట్ చేయటము. అండ్ వాళ్ళలో సంతానంతో బాధపడే వాళ్ళలో మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. సో వాళ్ళ మానసిక ఒత్తిడి ఎలా తగ్గించుకోవాలి అని కౌన్సిలింగ్ ఇవ్వటము అండ్ వాళ్ళకి డైట్ రెగ్యులేషన్స్ ఎలా తీసుకోవాలి ఇలాంటివన్నీ సజెస్ట్ చేస్తూ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేయాల్సి. ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి వీటికి? సంతానమితో బాధపడే వాళ్ళలో మెయిన్గా మెన్స్ట్రుయల్ ఇర్రెగ్యులారిటీస్ అలాంటిది ఏదైనా గమనించినప్పుడు ఖచ్చితంగా హార్మోనల్ టెస్ట్ అనేది చేయించుకోవాలండి. హార్మోనల్ టెస్ట్కి తీసుకున్నట్లయితే లుటినైజింగ్ హార్మోన్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ప్రొలాక్టిన్ హార్మోన్స్ యొక్క టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు స్కానింగ్ ఒకటి. అండ్ ఇలాంటివన్నీ నార్మల్గా వచ్చినప్పుడు ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయనేది చూసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా ఫెలోపియన్ ట్యూబ్స్ పేటెన్సీ కోసం హెచ్ఎస్జి, హిస్టోసాల్ఫింజోగ్రామ్ అనే టెస్ట్ ఉంటుంది, ఎక్స్రే టెస్ట్. ఇది చేయించుకుంటే సంతానలేమి అసలు ఎందువల్ల వస్తుంది అనేది కారణం నిర్ధారించవచ్చు. అంటే సంతానలేమితో బాధపడుతున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? సంతానంతో బాధపడే వాళ్ళు మెయిన్గా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలండి. అండ్ దాంతోపాటు పోషకాహారం అనేది తీసుకోవాలి. అండ్ వాళ్ళలో సంతానమి కలగటానికి కారణం ఏంటి అనే వాటిని ఖచ్చితంగా వదిలేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జనరల్గా గ్యాప్ అనేది ఇవ్వటానికి కాంట్రాసెప్టివ్ పిల్స్ అలాంటివి ఏదైనా ఫ్రీక్వెంట్గా వాడేవాళ్ళు అవన్నీ కంప్లీట్గా స్టాప్ చేసి న్యాచురల్ మెథడ్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ పీరియడ్స్ కూడా పోస్ట్పోన్ చేయడానికి ఫ్రీక్వెంట్గా పిల్స్ వేసుకోకుండా ఉండాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే స్ట్రెస్ రిలీవింగ్, ఇప్పుడు జనరల్గా షిఫ్ట్స్లో జాబ్ చేసే వాళ్ళకి నిద్ర కూడా సరిగ్గా ఉండదు, వాళ్ళలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ వాతం అనేది ఎక్కువగా ప్రకోపం అవ్వటం వల్ల వస్తూ ఉంటుంది సంతానలేమి. సో లైఫ్ స్టైల్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా మార్పులు అనేది చేసుకోవాలి. ఈ ట్రీట్మెంట్కి ఎంత కాలం పడుతుంది? స్టార్ ఆయుర్వేద ప్రత్యేకత ఏంటి? మెయిన్గా శారదలో ఒక ప్రత్యేకమైన అంటే పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ సంతానమి కారణం ఏంటనేది చూసిన తర్వాతనే వాళ్ళకి డ్యూరేషన్ ఎంత పడుతుంది అనేది చెప్పొచ్చు అండి. జనరల్గా స్లైట్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే అరౌండ్ 4-5 మంత్స్లో క్లియర్ చేయొచ్చు. కానీ దాంతో ఆ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడి సమస్య కానివ్వండి, ఇంకేదన్నా ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రోసిస్ సమస్య ఉంటే దాన్ని ఖచ్చితంగా 8 నుంచి 10 నెలల వరకు పట్టడము. అండ్ థైరాయిడ్ హార్మోన్కి కూడా మానసిక ఒత్తిడి తగ్గిస్తూ వాళ్ళకి డైట్ రెగ్యులేషన్స్ చెప్తూ కూడా అరౌండ్ 1 ఇయర్లో థైరాయిడ్ హార్మోన్ని కూడా నార్మలైజ్ చేసి వాళ్ళు తర్వాత కూడా ఓన్లీ యోగా అండ్ ఓన్లీ ఆయుర్వేదిక్ మెడిసిన్ తోటి థైరాయిడ్ హార్మోన్ కూడా నార్మలైజ్ చేయించుకునే అవకాశం ఉంది. ఇంకోటి భార్య భర్తలు ఇద్దరికీ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? ఖచ్చితంగా మెయిన్గా ఫీమేల్కి ఒక అంటే స్త్రీలో ఏదైనా సమస్య ఉన్నదా లేదా అనేది చూస్తున్నప్పుడు కూడా ట్రీట్మెంట్ చేస్తూ హస్బెండ్కి కూడా స్పెర్మ్ కౌంట్ అనేది కరెక్ట్గా ఉందా అండ్ కౌంట్ కరెక్ట్గా ఉన్నా లేకపోయినా కూడా మోటిలిటీ ఎలా ఉంది అనేది కూడా మెయిన్గా నిర్ధారించాల్సి ఉంటుంది. సో ఒకవేళ హస్బెండ్కి కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరికీ కూడా వాళ్ళకి సంబంధించిన సమస్య గురించి ఎంత డ్యూరేషన్లో వాళ్ళకి ఆ ప్రాబ్లం క్యూర్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది శారదలో. అండ్ ఇద్దరికీ కూడా ప్రత్యేకంగా పురుషులు స్త్రీలు ఇద్దరికి కూడా మేల్ అండ్ ఫీమేల్ డాక్టర్స్ ఉన్నారు, సపరేట్గా వాళ్ళ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సంతానలేమితో బాధపడుతున్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి స్టార్ ఆయుర్వేద తరపున?
సంతానలేమితో బాధపడే వాళ్ళు మెయిన్గా వాళ్ళ అంటే మూల కారణం ఏంటి అనేది ఒకటి నిర్ధారించుకోవాల్సి ఉంటుందండి. అండ్ త్వరగా దానికి పరిష్కార మార్గాలు అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆయుర్వేదిక్లో వీటికి సంబంధించి మెడిసినల్ ట్రీట్మెంట్స్తో పాటు స్టారదాలో సపరేట్ పంచకర్మ థెరపీస్ కూడా ఉన్నాయి. అలాంటివన్నీ తీసుకుంటే వాళ్ళు కంప్లీట్గా సంతానలేమి ప్రాబ్లం నుంచి క్యూర్ కావచ్చు. సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుందంటారు? సక్సెస్ రేట్ అంటే మెయిన్గా వాళ్ళ ప్రాబ్లం పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే గర్భాశయంలో పుట్టినప్పటి నుంచి వాళ్ళ గర్భాశయంలో గ్రోత్ సరిగా లేదు అన్న వాళ్ళలో చిన్న ఏజ్లో వస్తే ప్రయత్నాలు చేయవచ్చు అండి. లేదంటే చాలా ఓల్డ్ ఏజ్ 30స్లో అలా వస్తే గర్భాశయం సైజ్ లాంటివి ఏం పెంచడం అనేది కుదరదు. అది కాకుండా కూడా జనరల్గా నార్మల్గా ఇన్ఫర్టిలిటీ, అనేక మెన్స్ట్రల్ ఇరెక్టైటిస్, పీసీఓడీ, ఎండోమెట్రోసిస్ ఇలాంటివన్నిటితో బాధపడే వాళ్ళలో ఖచ్చితంగా కంప్లీట్గా వాళ్ళ ప్రాబ్లం క్యూర్ చేసి సంతానం కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయండి. థ్యాంక్ యూ దీప్తి గారు, సంతానలేమి సమస్యలు పరిష్కారాల గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాళ జీవన్ రేఖ. రేపటి జీవన్ రేఖ కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 1.